నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీసుకున్నటువంటి రైతన్న సినిమా డబ్బింగ్, ఎడిటింగ్, ఫైలింగ్, సినిమా కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు థియేటర్ వెళ్తున్నాను, మరొక వారం రోజుల్లో కాపీ వస్తుంది సార్. వెంటనే రైతన్న సినిమా నేను సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుని మార్చిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా ఈ చిత్రంలో నేను చెప్పే విషయం ఏంటండి, ఈ రైతన్న సినిమాలో ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం వారు రైతుల మేలు కోసం నూతన వ్యవసాయ చట్టాలు సూచించండి, వారితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు సూచించండి. అయితే తీసుకుని చట్టాలు ఏమవుతున్నాయో, ఇవి రైతులకు మేలు కాదు, రైతులకు కీడు, రైతులకు పురాలు కాదు, రైతుల పాటు శాపాలు, మరణ శాసనాలు అంటూ భారతదేశంలో రైతాంగం, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, మహారాష్ట్ర, అలాగే దేశం నలుమూలన సౌత్ ఇండియాలో కూడా రైతాంగం ఫుల్గా ఈ చట్టాలను మీరు వెంటనే రద్దు చేయండి. రద్దు చేయడమే కాదు, డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు ఏమైతే ఉందో ఆ సిఫార్సులు మీరు అమలు చేస్తూ కనీస మద్దతుని ప్రకటిస్తూ చట్టబద్ధం చేయండి అని వాళ్ళు ఫైట్ చేస్తారు, డిమాండ్ చేస్తారు. అయితే ప్రభుత్వం ఏమంటుంది, ఈవేళ ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ చట్టాలు దేశానికి, మన దేశంలో రైతాంగానికి చాలా మేలు జరుగుతాయి, కాబట్టి మీరేమన్నా చెప్తే మేము సవరణ చేస్తాం, కానీ చట్టాన్ని రద్దు చేయము అని ప్రభుత్వం వారు భీషించుకొని కూర్చున్నారండి. రైతాంగం ఏమంటున్నారు, రైతు నాయకులు ఏమంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాకు సవరణ వద్దు, హామీలు వద్దు, చట్టబద్ధంగా మీరు రద్దు చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తారండి. ఈ పోరాటం, ఈ ఇష్యూ ఏమైతే జరుగుతుందో, ముఖ్యంగా దీన్ని నేను ప్రధానంగా తీసుకొని నేను కూడా ఒక సంసద సైనికుడిగా, ఒక కళాకారుడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మీరు తిరుగుతున్నటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ విద్యుత్ సంస్కరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా రైతుల పాట అవి వరాలు కాదు, అవి శాపాలే. దయచి నేను నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేస్తూ రైతుల పట్ల మీరు చాలా గౌరవం చూపిస్తారు చెప్తున్నాను, నేను రైతులంటే చాలా గౌరవం చెప్తున్నాను. నిజంగా మీరు రైతులను గౌరవించేటప్పుడు దయచి ఈ చట్టాలు ఇమీడియట్గా డిమాండ్ రద్దు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.